సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం బీరంగూడ నుండి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యడ్ల రమేష్ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు బయలుదేరారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యడ్ల రమేష్, టీడీపీ సీనియర్ నాయకుడు కార్కే సత్యనారాయణ యాదవ్, జిన్నారం మండల టీడీపీ సీనియర్ నాయకుడు మరియు ఇందిరా పార్క్ దగ్గర జరగబోయే ధర్నాలో ప్రభుత్వం చేపట్టిన వ్యతిరేక పనులు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ధర్నా కార్యక్రమం చేపట్టారు. అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని టీడీపీ సీనియర్ నాయకుడు కార్కే సత్యనారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి యొక్క తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు, లేదా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, మరి ప్రభుత్వం మీద ఏమేమి హామీలు ఇచ్చారు, ఇప్పటి వరకు ఏమేమి హామీలు నెరవేరలేరు, మరి ఇంటికో ఉద్యోగం అన్నాడు, ప్రతి వారికి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇవన్నీ ఎన్నికల్లో వాగ్దానాలు చేసినో అన్నిటిని కూడా ఏమి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేడు. అందుకనే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణన్న గారు, వారి యొక్క బృందం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము ఈ యొక్క ప్రభుత్వం మీద మరి పోరాటానికి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ మన పటాన్చెరు నియోజకవర్గం ఎడ్ల రమేష్ అన్న గారు, జనార్దన్ గారు, మల్లేష్ అన్న గారు, అదేవిధంగా జిన్నారం మండల్ నాయకులు, మరి గుమ్మడదాల మండల నాయకులు, అదేవిధంగా రామచంద్రపురం మండల నాయకులము, మెయిన్ పర్సన్స్ అందరం కూడా ఈరోజు ఒక 12 బండ్లతోటి మేము అందరం కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి మరి ప్రొసీజర్గా వెళ్తున్నాం. కాబట్టి మరి ఈ యొక్క ప్రభుత్వానికి చెంపపెట్టుగా మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే వాగ్దానాలు చేసిందో అవన్నిటిని అమలు చేసే వరకు మెడల్ వంచి పని చేయించుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.